Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మళ్లీ కుప్పం బాట. చంద్రబాబుకు కునుకు లేకుండా చేస్తున్న జగన్ పైకి ఎంత గంభీరంగా కనిపిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి కుప్పం భయం వదలడం లేదు. జగన్ టార్గెట్ చేస్తే సాధించే వరకు విడిచిపెట్టరనే భయం చంద్రబాబును కుదురుగా ఉండనివ్వడం లేదు. జగన్తో పాటు మంత్రి పేదిరెడ్డి టార్గెట్ కూడా కుప్పం కావడంతో ప్రతి 2 నెలలకు ఒకసారి చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన కుప్పానికి గత కొంతకాలంగా వెళ్లి వస్తున్నారు. తాజాగా ఈ నెల 14, 15, 16 తేదీల్లో చంద్రబాబు కుప్పంలో పర్యటించబోతున్నారు. 2014 ఎన్నికల వరకు చంద్రబాబుకు కుప్పంలో ఎదురు లేకుండా ఉండేది. కానీ రాబోయే ఎన్నికలను చూసి ఆయన భయపడుతున్నారు. గెలుస్తానో గెలవనో అనే భయం ఆయన్ని పట్టిపేడుస్తోంది. ఇన్నేళ్లలో ఆయన విజయం నల్లేరు మీద నడకలా సాగింది. కనీసం ఆయన వెళ్లి నామినేషన్ కూడా దాఖలు చేయలేదు. స్థానిక నాయకులే దాఖలు చేసేవారు. కానీ వచ్చే ఎన్నికలలో ఆయన ఆటలు సాగేలా కనిపించడం లేదు. దీంతో వచ్చే సంవత్సరం జరగబోయే ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి నుండి కుప్పం స్థానిక నాయకులను ఎన్నికలకు సిద్ధం చేయనున్నారు. గత పర్యటనలో చంద్రబాబు హడావిడి చేసిన నేపథ్యంలో ఈ పర్యటనపై అందరిలో ఆసక్తి నెలకొంది. 4 మండలాల నాయకులతో సమావేశమై ఎన్నికలకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా దాదాపు 25 సంవత్సరాలుగా కుప్పం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న తన నియోజకవర్గంలో సొంత ఇల్లు లేకుండా ఉంటున్న చంద్రబాబు నాయుడు గత కొన్ని రోజుల క్రితం కొంత భూమి కొని మరీ ఇంటిని ఏర్పాటు చేసుకుంటున్నారు. స్థానిక ఎన్నికలలో టీడీపీ ఘోర ఓటమి తరువాత చంద్రబాబులో మార్పు వచ్చి 2 నెలలకు ఒకసారి కుప్పానికి వెళ్లి నాయకులను కలుస్తున్నారు.